హలో వన్ దిస్ ఇస్ సునీల్ పవర్ వెల్కమ్ టు లర్నింగ్ టైమ్ తెలుగు సో ఈ వీడియోలో మనం అర్థమేటిక్ నుంచి షార్ట్ కట్స్ డైలీ పార్ట్ టూ అయితే వచ్చాం దీని ముందు మనం పార్ట్ వన్ అయితే చేయడం జరిగింది అది చూసి తర్వాత చూడండి మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది సో మనం ప్రతిరోజు కూడా ఒక షార్ట్ కట్ ఎగ్జామ్ గా చేయడానికి యూజ్ అయ్యే విధంగా మనం డైలీ కూడా బేసిక్స్ దగ్గర నుంచి డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ వరకు డైలీ ఒక షార్ట్ కట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇలాంటి షార్ట్ కట్స్ డైలీ మీరు చూడటం కోసం నేర్చుకోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ మనం పెట్టి అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి సంబంధించిన ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ అయితే ఉంది అలాగే మీకు ఏదన్నా చాలా ఇంపార్టెంట్ విషయం అని ఉంటే మాత్రం నాకు వాట్సాప్ నెంబర్కి మీకు మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను అలాగే టెలిగ్రామ్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించి లింక్లు కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను ఏదైనా లో ఏమైనా అవైలబిలిటీ ఉంటే ఛానల్లో పోస్ట్ చేస్తాం అలాగే డిస్కషన్ కోసం గ్రూప్ గ్రూప్ అయితే ఉంది దానిలో జాయిన్ అవ్వండి అలాగే మన లెర్నింగ్ టైం తెలుగు సంబంధించిన ఒక యాప్ అయితే ప్లే స్టోర్లో అవైలబిలిటీగా ఉంది దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మార్క్ టెస్ట్లో అలాగే మెటీరియల్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో మనకి క్వశ్చన్స్ ఈ రోజు నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే అంటే ఫ్రాక్షన్స్ ఉన్నాయి సో ఫ్రాక్షన్స్ ని మనల్ని ఇలా ఇచ్చి క్వశ్చన్ ఏమో అడుగుతాడు అంటే స్మాలెస్ట్ నెంబర్ ఎంత వీటిలో ఈ నాలుగిటిలో చిన్న సంఖ్య ఎంత అని మనల్ని అడుగుతాడు అలాగే హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే వీటిలో పెద్ద సంఖ్య ఎంత అని మనల్ని అడుగుతాడు అలాగే డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ డిఫరెంట్ మనకి సమ్ ఆఫ్ ద హైయెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ప్రొడక్ట్ ఆఫ్ ద హైయెస్ట్ అండ్ స్మాల్ నెంబర్ సో మనల్ని ఈ మూడిట్లో ఈ మూడింటిని బేస్ చేసుకుని ప్రతి ఎగ్జామ్ లో కూడా రైల్వేలో ఒక క్వశ్చన్ అడగడానికి అయితే అవకాశం ఉంది ఇది ప్రీవియస్ క్వశ్చన్ సో ఇక్కడ వచ్చేసరికి చూడండి ముందుగా మనం స్మాలెస్ట్ నెంబర్ ఎలా కనుక్కోవాలి హైయెస్ట్ నెంబర్ ఎలా కనుక్కోవాలో నేర్చుకుంటే మనకి ఇది చాలా హెల్ప్ అయితే అవుతుంది సో ఇక్కడ వచ్చేసరికి చూడండి దీన్ని ఫస్ట్ రెగ్యులర్ మెథడ్ చెప్తాను తర్వాత మనం మన షార్ట్ కట్ అయితే చేద్దాం ఇక్కడ ఇలాంటి నెంబర్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మొదటగా మనం ఇంటూ టెన్ అయితే చేసేసుకుంటే క్యాల్కులేషన్ అనేది మీకు తగ్గిపోతుంది ఇప్పుడు మాట్లాడుకుంటే రండి టూ బై త్రీ అంటే టూ ఇంటూ టెన్ అంటే ట్వంటీ బై త్రీ కామా త్రీ ఇంటూ టెన్ అంటే థర్టీ బై ఫోర్ కామ ఫోర్ ఇంటూ టెన్ అంటే ఫార్టీ బై ఫైవ్ కామా ఫైవ్ ఇంటూ టెన్ అంటే ఫిఫ్టీ బై సిక్స్ బై సిక్స్ ఇప్పుడు మనం క్యాల్కులేట్ దానండి ఈ మూడు ఇరవైలో మనకి ఇరవైలో మనకి మూడు ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది ఆరు సార్లు మళ్ళీ మనకు టూ మిగులుతుంది అంటే పాయింట్ సిక్స్ సిక్స్ కామా థర్టీ బై ఫోర్ ఫోర్ అంటే సెవెంటీలో ఫోర్ అంటే సెవెంటీలో గమనిస్తే ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది మనకి ఫోర్ ఫోర్ ముప్పైలో ఆరు ఏళ్లు నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది అంటే సెవెన్ టైమ్స్ తర్వాత వచ్చేసరికి ఇరవై ఎనిమిది అయిపోతే మనకి ఎంత మిగులుతుంది ఇరవై ఉంటుంది ఇరవై బై నాలుగు అంటే ఐదు ఇరవై బై నాలుగు అంటే ఐదు సెవెన్ పాయింట్ ఫైవ్ కామా ఫోర్ ఫార్టీలో ఫైవ్ ఫార్టీ ఫార్టీసార్లు క్యాన్సిల్ అవుతుంది ఎయిట్ టైమ్స్ ఫైవ్ ఫిఫ్టీలో ఆరు ఎనిమిదిలు నలభై ఎనిమిది ఎయిట్ పాయింట్ టూ ఉంటుంది టూలో ట్వంటీలో సిక్స్ అనేది త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ సో ఇది మనకి ఈ వాల్యూ అనేది ఇలా రావడం జరిగింది జిక్ పాయింట్ సిక్స్ సిక్స్ సెవెన్ పాయింట్ ఎయిట్ 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 పాయింట్ త్రీ త్రీ మనం ఇక్కడ అన్ని దగ్గర కూడా ఇంటూ టెన్ చేసాం కాబట్టి అన్ని దగ్గర డివైడెడ్ బై టెన్ చేయాలి డివైడెడ్ బై టెన్ సో డివైడెడ్ బై టెన్ చేస్తే సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ అంటే మనకి డివైడెడ్ బై చేసినప్పుడు పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది సో అదే మనం ఇంటూ చేసినప్పుడు పాయింట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది అప్పుడు ఇక్కడ జీరో పాయింట్ సిక్స్ 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 కామా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కమా జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ ఎయిట్ డబల్ త్రీ ఎయిట్ డబల్ త్రీ సో ఇది మనకు వచ్చిన వాల్యూ వీటిలో అన్నిటికంటే చిన్న సంఖ్య ఇది అన్నిటికంటే పెద్ద సంఖ్య ఏమో ఇది ఓన్లీ మనల్ని చిన్న సంఖ్య పెద్ద సంఖ్య అడిగినప్పుడు ఈ ఒక్క స్టెప్ చేస్తే సరిపోతుంది ఓన్లీ ఈ ఒక్క స్టెప్ చేస్తే సరిపోతుంది అలాగే మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండటం కోసం అంటే మిమ్మల్ని డిఫరెన్స్ కానీ లేదా సమ్ కానీ మల్టిప్లికేషన్ కానీ ప్రొడక్ట్ కానీ అడిగినప్పుడు పక్కా వాల్యూస్ కోసం మాత్రమే ఇది చేయాలి లేదంటే ఇది కూడా అవసరం లేదు ఇవన్నీ ఫైనల్ గా మనం వాల్యూ వచ్చిన తర్వాత ఒక పాయింట్ లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది సో ఈ మల్టిప్లేషన్ ఇవేమీ చేయాల్సిన అవసరం ఉండదు సో ఇవేమి చేయకుండా చేయాలంటే ఎలా చేయాలి సో ఎలా చేయాలనేది మాట్లాడుకుందాం రండి ఇప్పుడు చూడండి వీటిని మనం మెథడ్ చేస్తాం ఇక్కడ మెథడ్ చేయకుండా చాలా ఈజీగా చేయవచ్చు ఏంటంటే మనకు కావాల్సింది స్మాలెస్ట్ నెంబరు లేదా హైయెస్ట్ నెంబరే కాబట్టి మనం డైరెక్ట్ గా అయితే చేసేయచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ టూ బై త్రీ ఇక్కడ త్రీ బై ఫోర్ ఉందిగా వీటిని క్రాస్ మల్టిప్లై చేయాలి మనం క్రాస్ మల్టీ చేయాలి ముందుగా మనం నేను స్మాలెస్ట్ నెంబర్ అయితే కనుక్కోవాలనుకుంటున్నా మొదటగా స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవాలి కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తే టూ ఇంటూ ఫోర్ అంటే ఎయిట్ త్రీ ఇంటూ త్రీ అంటే నైన్ ఎంత వచ్చింది త్రీ ఇంటూ త్రీ అంటే నైన్ ఈ రెండు నెంబర్లో ఏదైతే చిన్న నెంబర్ వస్తుందో అది మనకి చిన్న నెంబర్ ఈ రెండింటిలో చిన్న నెంబర్ ఎంత ఎనిమిది ఎనిమిది వచ్చింది టూ బై త్రీ టూ బై త్రీ వచ్చేసింది సో ఈ టూ బై త్రీని అలాగే ఉంచేస్తే ఇప్పుడు మనకి ఈ వాల్యూ పెద్ద అర్థమైపోయింది క్యాల్కులేట్ తీసేసాను నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఈ టూ ఇంటూ ఫైవ్ అంటే టెన్ త్రీ ఇంటూ ఫోర్టీన్ టూ త్రీ ఇంటూ ఫోర్ అంటే ట్వెల్వ్ త్రీ ఇంటూ ఫోర్ అంటే ట్వెల్వ్ ఈ రెండింటిలో చిన్న నెంబర్ ఏది ఇది మనకి అంటే ఇది మనకి చిన్న నెంబర్ ఈ రెండింటిలో ఇది పెద్ద నెంబర్ సో పెద్ద నెంబర్ని ఎలిమినేట్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసరికి రెండు ఆర్లు పన్నెండు అలాగే ఐదులు పదిహేను మూడు ఐదులు పదిహేను మళ్ళీ చిన్న సంఖ్య ఏదో వచ్చింది ఇది మనకి చిన్న సంఖ్య అంటే ఇటు అన్నిటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏది మనకి టూ బై త్రీ అనేది మనకి స్మాలెస్ట్ నెంబర్ అయితే అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి వీటిలోనే మనం హైయెస్ట్ నెంబర్ కనుక్కోవాలనుకోండి హైయెస్ట్ నెంబర్ కనుక్కోవాలంటే టూ బై త్రీ కామ త్రీ బై ఫోర్ అలాగే ఫోర్ బై ఫైవ్ ఫైవ్ బై సిక్స్ వీటిలో నాకు హైయెస్ట్ నెంబర్ కావాలి కావాలంటే ఇక్కడ గమనిస్తే చూడండి ఇక్కడ కనుక గమనిస్తే రెండు మూడు 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 తొమ్మిది అలాగే నాలుగు రోళ్లు ఎనిమిది ఎంత నాలుగు రోళ్ళు ఎనిమిది ఇప్పుడు ఈ రెండింటిలో పెద్ద సంఖ్య ఏదైతే ఉందో అది తీసుకోవాలి ఎందుకంటే నాకు కావాల్సింది పెద్ద నెంబర్ కాబట్టి పెద్ద సంఖ్య తీసుకోవాలి దాన్ని ఈ చిన్న నెంబర్ని ఎలిమినేట్ చేశాను నెక్స్ట్ మూడు ఐదులు పదిహేను నాలుగు నాలుగులు పదహారు సో ఈ రెండింటిలో పెద్ద నెంబర్ ఏది ఇది పెద్ద నెంబర్ కాబట్టి అగైన్ ఈ నెంబర్ని క్యాన్సిల్ చేస్తున్నా నెక్స్ట్ ఐదు ఐదులు ఇరవై ఐదు ఆరు నాలుగులు ఇరవై నాలుగు ఈ నెంబర్లో కూడా నాకు కావాల్సింది పెద్ద నెంబర్ కాబట్టి సో ఇక్కడ పెద్ద నెంబర్ ఏది ఉంది ఫైవ్ బై సిక్స్ అనేది మనకి హైయెస్ట్ నెంబర్ అవుతుంది ఇక్కడ టూ బై త్రీ అనేది మనకి స్మాలెస్ట్ నెంబర్ అయితే అవుతుంది క్వశ్చన్స్ మనల్ని ఈ టైప్లో అడిగి కొంచెం కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటాడు కదా మీరు రెగ్యులర్గా చేసే నెంబర్సే రెగ్యులర్గా చేసే వాల్యూసే కాబట్టి ఇబ్బంది లేదు సో ఇలాగే ఈ లో ఏంటంటే ని మనం చిన్న నెంబర్ తెలిసిపోయింది నాకు టూ బై త్రీ పెద్ద నెంబర్ తెలిసింది నాకు ఫైవ్ బై సిక్స్ మనల్ ఏం అడగడానికి అవకాశం ఉందంటే ఈ రెండింటి మధ్య ఉన్న ఎంత ఈ రెండింటి మధ్య సమ్మెంత అంటే ఈ రెండింటిని కూడటం మూడుకు ఆరుకి ఎల్సిఎం ఆరు ఎవరికైనా ఎల్సిఎం కనుక రాకపోతే మన ఛానల్లో ఉంది ఒకసారి అదైతే చూడండి ఈ మూడు ఆరులో రెండు సార్లు రెండు రోడ్లు నాలుగు ప్లస్ ఐదు ఆరు ఆరులో ఒకసారి కాబట్టి ఒకే ఐదు ఐదు ఈక్వల్ టు సో ఇక్కడ గమనిస్తే ఎంత నాలుగు ప్లస్ ఐదు అంటే తొమ్మిది బై ఆరు ఆరు తొమ్మిదిలో క్యాన్సిల్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ సో క్వశ్చన్స్ ని మనల్ని ఈ విధంగా అడగడానికి అయితే పాసిబిలిటీ ఉంది అలాగే వీళ్ళన్నిటి మధ్య డిఫరెన్స్ అడిగాడు అనుకోండి ఏమవుతుంది ఫైవ్ బై సిక్స్ మైనస్ టూ బై త్రీ ఎల్సిఎం తీసుకుంటే సిక్స్ ఫైవ్ మైనస్ ఇక్కడ త్రీ టూ టైమ్స్ అన్న కాబట్టి టూ ఇంటూ టూ ఫోర్ దెన్ వన్ బై సిక్స్ వన్ బై సిక్స్ అనేది ఆన్సర్ అంటే మనకు ఒక నెంబర్ ఇచ్చి దాని యొక్క ప్రొడక్ట్ అడగచ్చు ఎల్సిఎం ప్రొడక్ట్ అడగవచ్చు అలాగే మనల్ని సమ్ కూడా అడగవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇలా ఆప్షన్స్ ఇస్తాడు ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి ఇలా మనకి నాలుగు ఆప్షన్స్ ఇచ్చేసి వీటిని అసెండింగ్ ఆర్డర్లో లేదా డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నటువంటి వరుస ఏది అంటే ఇది అసెండింగ్ ఆర్డర్ లో లేకపోతే ఇది అసెండింగ్ ఆర్డర్ నాలుగు ఇట్ల మన అసెండింగ్ ఆర్డర్ గురించి కానీ డిసెండింగ్ ఆర్డర్ గురించి కానీ అడుగుతాడు మొదటగా మనం ఏం మాట్లాడుకోవాలంటే అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి అలాగే డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటో మనం మాట్లాడుకోవాలి ఇక్కడ మాట్లాడుకుంటే ఆర్డర్ ఆర్డర్లో అంటే ఆరోహణ క్రమము ఇక్కడ వచ్చేసరికి అవరోహణ అవరోహణ క్రమము సో ఆరోహణ క్రమం అంటే ఏంటంటే మనకి ఆరోహణ అసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఒక నెంబర్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తే దాన్ని ఆరోహణ క్రమం అని డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నెంబర్ అనేది తగ్గుతూ వెళ్తే దాన్ని డిసెండింగ్ ఆర్డర్ అని అంటాం డిస్ ఇక్కడే నెగిటివ్ పదమే ఉంది డిసెండింగ్ ఆర్డర్ అంటే తగ్గించటం సో తగ్గుతూ వెళ్తేనేమో మనకి డిసెండింగ్ ఆర్డర్ పెరుగుతూ వెళ్తేనేమో అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమము అవరోహణ క్రమము సో ఇది మనకి ఈ దీన్ని బేస్ చేసుకుని మనల్ని క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే ఇలా మనకి నాలుగు ఆప్షన్స్ ఇచ్చేసి మనల్ని అంటే ఈ నాలుగు ఆప్షన్లో డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నటువంటి వరుస ఏది నాలుగిటిలో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి నెంబర్ ఏమవుతా వెళ్ళాలి తగ్గుతూ వెళ్ళాలి నెంబర్ తగ్గుతూ వెళ్ళాలి డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నటువంటి సంఖ్య ఏది అని మనల్ని అడుగుతున్నాడు సో మనల్ని నేను అడిగినప్పుడు రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా అడిగినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది వీటిలో మనం ఏమడిగాడు డిసెండింగ్ ఆర్డర్ అంటే నెంబర్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది అంటే మనం పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి వెళ్ళాలి హైయెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్కి వెళ్ళాలి అంటే మనకు వచ్చే మొదటి సంఖ్య మొదటి సంఖ్య కనుక ఐదు అయితే రెండో సంఖ్య ఐదు కంటే ఏమై ఉండాలి చిన్నది అయి ఉండాలి ఐదు కంటే చిన్నది మూడోది అంతకంటే చిన్నది అయ్యి ఉండాలి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మాట్లాడుకుంటే చూడండి ఫస్ట్ దానిలోకి గనక వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఫైవ్ బై నైన్ సెవెన్ బై లెవెన్ ఎయిట్ బై ఫిఫ్టీన్ లెవెన్ బై సెవెంటీ ఇచ్చాడు వీటిలో నాకేం కావాలి పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య రావాలి ఎందుకంటే డిసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమం కనుక్కోమన్నాడు కాబట్టి పదకొండు ఐదులు యాభై ఐదు ఏడు తొమ్మిదిలు నలభై తొమ్మిది దీనికంటే ఈ నెంబరు ఏడు తొమ్మిదిలు సారీ అరవై ఏడు తొమ్మిదిలు అరవై మూడు సో ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ ఏమైంది పెద్ద నెంబర్ అయింది పెద్ద నెంబర్ కావాలా చిన్న నెంబర్ కావాలా మనకి చిన్న నెంబరు కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఫెయిల్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి పదిహేను ఐదులు డెబ్బై ఐదు తొమ్మిది ఎనిమిదిలు డెబ్బై రెండు సో ఇప్పుడు మనకు కావాల్సింది చూడండి ఫస్ట్ నెంబర్ కంటే రెండో నెంబరు చిన్న నెంబర్ వచ్చింది కాబట్టి మనకి ఇది అవడానికి పాజిబిలిటీ అయితే ఉంది పదిహేడు ఇంటూ ఎనభై ఎనిమిది పదులు ఎనభై ప్లస్ ఏడెనిమిది యాభై ఆరు అంటే నూట ముప్పై ఆరు ఏడెనిమిది యాభై ఆరు నూట ముప్పై ఆరు పదిహేను పదకొండు అంటే నూట అరవై ఐదు ఇప్పుడు కూడా చూడండి రెండో నెంబర్ కంటే మూడో నెంబర్ ఏమైంది పెద్ద నెంబరు ఈ రెండో నెంబర్ కంటే మూడో నెంబర్ ఏమైంది పెద్ద నెంబర్ కానీ నాకేం కావాలి చిన్న నెంబర్ కావాలి కానీ ఇక్కడ పెద్ద నెంబర్ వచ్చింది కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఫెయిల్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి పదకొండు పదకొండు నూట ఇరవై ఒకటి ఏడు పదులు డెబ్బై ఏడు ఏళ్ళు నలభై తొమ్మిది అంటే నూట పంతొమ్మిది పది ఏడు పదిహేళ్ళు ఏడు పదిహేడు నూట నలభై తొమ్మిది సో ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ చిన్నది వచ్చింది కాబట్టి ఈ ఆప్షన్ ఆన్సర్ అవ్వడానికి పాజిబిలిటీ ఉంది ఇప్పుడు చూడండి పదిహేను ఏళ్ళు ఏడు పదులు డెబ్బై ఏడు ఐదులు ఇరవై ఐదు ఏడు ఐదులు ముప్పై ఐదు అండి డెబ్బై ముప్పై ఐదు అంతా నూట ఐదు నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమిది పదకొండు ఎనభై ఎనిమిది ఎనిమిది పదకొండు ఎనభై ఎనిమిది సో మనకి ఈ రెండు నెంబర్ కంటే మూడో నెంబర్ ఏమో వచ్చింది చిన్నది అంటే మేబీ ఇది ఆన్సర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది మొదటి సంఖ్య కంటే రెండో చిన్నది రెండోది కంటేనేమో మూడోది చిన్నది ఇప్పుడు తొమ్మిది ఎనిమిదిలు డెబ్బై రెండు ఐదు పదిహేనులు డెబ్బై ఐదు ఇక్కడ మనకి డెబ్బై చేసింది సో చిన్న నెంబర్ కంటే పెద్ద నెంబర్ వచ్చేసిందిగా కాబట్టి మనకి ఈ థర్డ్ ఆప్షన్ కూడా ఫెయిల్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి పదకొండు పదకొండులు నూట ఇరవై ఒకటి ఏడేడులు నలభై తొమ్మిది సో నూట ఇరవై ఒకటి కంటే నలభై తొమ్మిది అనేది చిన్నది నెక్స్ట్ ఏడు తొమ్మిదిలు అరవై మూడు పదకొండు ఐదులు యాభై ఐదు సో ఈ రెండో నెంబర్ కంటే కూడా మూడో నెంబరు చిన్నది నెక్స్ట్ పదిహేను ఐదులు డెబ్బై ఐదు ఎనిమిది ఎనిమిది తొమ్మిదిలు డెబ్బై రెండు ఇక్కడ కూడా డెబ్బై ఐదు కంటే డెబ్బై రెండు అనేది చిన్నది అంటే మనకి డిసెండింగ్ ఆర్డర్లో వరుస క్రమంలో ఉన్న వరుసేది ఇది మనకి వరుస క్రమంలో ఉన్నటువంటి వరుస వరుస క్రమంలో ఉన్నది ఇది దీని ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే వచ్చేసింది కాకపోతే దీన్ని ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల నేను మీకు వన్ బై వన్ చెప్పాలి కాబట్టి ఇది కొంచెం టైం తీసుకుంది బట్ మీకు కనుక క్యాల్కులేషన్స్ కనుక బాగా వచ్చి ఉంటే ఈ టాపిక్ని చాలా సింపుల్గా కానీ మనకి ఎక్కడికక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ అనేది అయిపోతుంది అప్పుడు మనకి ఫైనల్ మ్యాక్సిమం కేసులో మనకి ఆప్షన్ వన్ ఆప్షన్ టూలో ఉంటే ఇంకా ఈజీగా ఆన్సర్ పెడతాం లాస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి కొంత డిలే అయితే జరిగింది సో మనకి ఈ టైప్ లో అసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ అలాగే డిసెండింగ్ ఆర్డర్ ని ఎగ్జామ్ లో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాన్సెప్ట్ ప్రతి ఎగ్జామ్ లో కూడా వస్తున్నటువంటిది మీరు హైయెస్ట్ వాల్యూ స్మాలెస్ట్ వాల్యూ కనుక్కోవటం వస్తే చాలు వీటిలో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఈజీగా అయితే చేసేయచ్చు సో ఇది ఈరోజు షార్ట్ కట్ వీడియో కనుక నచ్చితే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా లైక్ కొట్టండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ అయితే చేయండి దానివల్ల అందరికీ హెల్ప్ అయితే అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్